హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది కోడల దగ్గర వెలిసి కన్న బిడ్డ జవ్వరు వీసి కోడలు చేతుల పెట్టిందే అవ్వప్పుడు అనుకున్నది కోడలు ఇరవయ్యాలనుకున్నది సరుపుల కట్టున ఒడ్లు వెళ్ళాలి పొప్పితే ఎవరు ఇరవై అన్నారమ్మా భార్య భర్తల ప్రాణం పోయే దగ్గరికి వచ్చింది ఆరు కొడుకులు ఆరు చేతుల పెట్టబోతే ఆరు తీసి చెల్లెని తీసి కింద వారే చిండ్రు అందరికంటే చిన్నోడు రత్నాకర్ రెడ్డిని కళ్ళ చూసిండ్రు ప్రాణం పోతుంది మా జీవనం పోతుంది కొడుకా నీ కన్న పెద్దలు కొడుకో నీ చిన్న పట్టలేదు కొడుకా నీ చేతులు పెట్టిక మా ప్రాణం పోతుందా అని ఆ తల్లిదండ్రి ఏనాడు చిన్న కొడుకుని కళ్ళ చూసి నా కొడుకా నీ చేతులు పెట్టి కొడుక ఇక మా ప్రాణం పోతుంది కావచ్చు కొడుక మా జీవనం పోతుంది కావచ్చు అని ఈ చిన్న కొడుకుని కళ్ళ చూసేనే అమ్మా చిన్న కొడుక రత్నాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉన్నావు రా కొడుకో చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి గిద 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 ఉరికి వచ్చిండు అమ్మా కొడుక రారా కన్నా కొడుక రత్నాకర్ రెడ్డి
నీ శెల్లను మరచి ఉండకు కొడుకో, నీ శెల్లను నిమిషం కూడా మరచి ఉండకు. నీ శెల్ల పైలము, నీ శెల్లను కొట్టకు, నీ శెల్లను తిట్టకు. నీ ఆరుగురు అన్నగాళ్ళ మీద నీ శెల్లను, ఆరుగురు అన్నల మీద నీ శెల్లను నమ్మి ఉండకు కొడక. నీ వదిన మీద నమ్మి ఉండకు కొడక. నీ శెల్ నీ శెల్ల పైలము రా. చేతిలో పెడితేనే గట్ల కొట్టిండు, గట్ల కాలేస్తే తండిండు కొడుకో. ఇంటికి పెద్దోడే గట్ల ఇట్టిండు, గట్ల కొట్టిండే అమ్మా. నువ్వు ఇంటికి చిన్న కొడుకవు కొడక, ఇంటికి పెద్ద కొడుకన్న బుద్ధివంతుడు అవుతాడు. ఇంటికి చిన్న కొడుకన్న బుద్ధివంతుడు అవుతాడు. అమ్మా నీ శెల్లను కొట్టడోళ్ళ చూడరాను, తిట్టడోళ్ళ చూడరాను అమ్మా. నీ శెల్ల మందిళ్ళ పొన్న పోతే పొట్టగంజి పోరి. ఆ చిన్న వయసులో మూడునెళ్ళ వయసు అప్పుడు పసిగుడ్డప్పుడు అవ్వను దాచుకున్నది అయ్యను దాచుకున్నదని ఎనక ఎక్కి ఇద్దరు చాలంటారు. మీ శెల్ల పైన కొడగాని కలకల కలకల కండిదల వెళ్తాడ భగవంతుడు. వాకు చెప్పుతున్నాడు బిడ్డ ఒక మిల మిల చూసుకుంటా తల్లి విలగి రాగొట్టుకొని పద్దెనిమిది జాతర మంది ఇలా వచ్చిండు. అవు అందరు కనుక నీవి కలకల కన్నీ తండ్రి పాపకారి నీలమ్మ కన్న చూసినా మరి ఏమనుకున్నది? అయ్యో అదో కన్న బిడ్డే ఈడమ్మ నా కూడలు నీలవ ఎప్పటికే ఏడతలేదు అంటాను. ఇప్పుడు మా అత్తమ్మ చచ్చిపోయే అబ్బో నా కూస వస్తుంది పోగుంటారు పెట్టదేంటరా నేను మా కూసుంది కానీ మంచిగా కూసాం పోనే పోను కానీ పది పదే వేల పత్తి గింజలు ఒక్కడానికి పెడతారా మామా? నువ్వు ఎవరికి అప్పులు ఇచ్చినవే మామా? నేను ఏడుతాంటే లోకం నవ్వుతాను రే మామా. నా బాబా నా అత్త, నువ్వు ఎవరిలో కారం పొడి బాగా వచ్చినవే అత్త. నా అత్తమ్మా నా ఆంటీ, నువ్వు ఎవరులకు సన్న బియ్యం బాగా వచ్చినవే ఆంటీ. నా ఆంటీ పోంగ సన్న బియ్యం ఉండబోతారు, మళ్ళీ పెట్టాంగ దొడ్డు బియ్యం పెడతారే ఆంటీ. నేను ఏడుతాంటే ఒక్క నా సవితాన్న షాయద్ ఎత్తలేదే ఆంటీ. ఆంటీ మరి ఏడుగురు కొడుకులు కూడా నీలవాసి ఇంటి లోపల ఏడవంగా ఊళ్ళో ప్రజలందరూ ఏనాడు కొడుకుల వేడికొచ్చిండు ఓ నాయన అప్పిరెడ్డి మహారాజ సత్యన నీతల తెలుసుకోవాలి. స్వామి అవ్వాల్సింది కాదు నాయ్యా, నాయ్యా మీ మమ్మీ ప్రాణం ఏంది కాదు నాయ్యో నాయ్యా. నాకు ఏడిసి ఏడిసి కడుపులో తలకాయని వస్తాండి. కడుపులో తలకాయని వస్తుంది కాదు, తలకాయని వస్తుంది కడుపులో తలకాయ. కడుపు ముందు తలకాయ ఒకసారి వస్తాండి అయ్యో నాయ్యా. వాళ్ళు ఏడు వరకు ఊళ్ళో ప్రజలందరూ దానం చేయమని ఏనాడు చెప్పాను. అందుకే అంటరవా బలాల అక్కడ ఆలకించాడు తాతల నాడు పలికిల్ల గడ్డన్నారు, ఇరు నాడు కాట్ల అడగడ్డన్నాడు. అందుకే అందరు తల్లి తెచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పడతాడు అంట. ఆ పెద్ద కొడుకు అప్పిరెడ్డి మహారాజు ఆ దిగదారిలో పుల్ల పట్టుకు తీసుకుపోయి ఆ ఒలికిల్ల గడ్డకేసి అట్టి కట్టాడేసి పచ్చి కట్ట బుధాన పెట్టుకోని ఇళ్ళ వేడికొచ్చిండు. అల్లుడు అందుకే తడిపెడి తానం పోసిండ్రు. ఆ తల్లి సత్తా చెంపలకు అన్నం పెట్టి ఉరకంగా ఉడవాలి బియ్యం పోసి రెండు నిల్వలు తెచ్చి వారు అడ్డా తెచ్చి అడగట్టి పాడగట్టి పడవ లోపల వంట పెట్టుకోని నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా అర్థాలకు అడ్డ తీసుకుపోతామా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా నీ రాజనాలి దిగో.
ఇంద్రుడే
ఇక్కడ ఉన్నారు. అలా పెద్ద కొడుకు అప్పిరెడ్డి మహారాజు తండ్రి ఏళ్ళ రాజ్యం కూర్చుండి దానం చేస్తాడు ధర్మం చేస్తాడు తండ్రి కన్నా ఎక్కువ పేరు పెద్ద రావాల అని దానం చేసుకుంటా కచ్చరికాడ ఉండరు పాపకారి నీలవాటి ఆడి బిడ్డల కళ్ళ చూసి కళ్ళ చూసి ఏమనుకున్నది అవు పాపకారి నీలమ్మయ్యో మరి ఆడబిడ్డ మాత్రం సాది పెంచి పెద్ద మరి ఇంతే సాది పెంచి పెద్ద చేస్తే రేపు పెద్ద పెరిగినారు ఆడవాళ్ళు అంటే తోటకూర అన్నారు తోటకూర పెరిగినట్టు ఆడవిల్లో పెరిగినారు మరి లోకం పరాకులే వండరావు ఆడవిలో పెళ్లి చేయాలి అంటారు మరి అయినా కానీ అట్టిగా పోతుంది ఆడవిలో పెళ్లి చేస్తే నా బిడ్డ పెళ్లి చేసినాడు ఏడెకరాల గిట రాగడి ఏడు కోళ్ళ మూట బాయి అన్నది ఏడెకరాల గిట రాగడి పోతే ఏడు కోళ్ళ మూట బాయి పోతుంది అమ్మా ఈ పోరి పాడు వాడా పాడు వాడా పోయినప్పుడు లోకం పరగాకులేమంటారు అవు అతను వచ్చినారే ఆడబిడ్డను ఓరలేక అవు ఆడబిడ్డకు పాలు పోసి చంపింది మరి పాల దీసం పోసి చంపిందో అంటారు కాబట్టి ఈ ఏడు చేసిన భర్తగానే రామరావుని రాజ్యం వెళ్తాడు దేవదేవాన్ని దేశం వెళ్తాడు నాకు ఒక్కగా ఇద్దరు ఆరుగురు మరదాలు ఉన్నారు ఆరుగురు అవు మరదలు మాత్రమేనా ఆరుగురు మరదలు మాత్రం ఉన్నారు అయ్యో చిన్నవాడు రత్నాకర్ రెడ్డి సెల్లే సెల్లే సెల్లె అని రత్నాకర్ రెడ్డి సెల్లెని ఎత్తుకుంటాడు మరి సెల్లెని మరిసెంత లేదు ఇవాళ మాత్రం ఆరుగురు ఈ మరదలు తీసుకుపోయి ధర్మాన బల్లలు కోలిందని కావాలి ధర్మాన బల్లలు కోల్తున్నా మూడో అప్పటి రామరామ రాజ్యవేత్త నీ మేడల నాకు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట తమ్ముడు తీసుకుపోయి బల్లలు తోలిందని కావాలని మనసులో మాట పెట్టుకున్నది నా కొడుకులు లేరు బిడ్డలు లేరు నీ బిడ్డలు ఎక్కడ అనుకుంటారు అన్నగాని తల్లిదండ్రులు చచ్చిపోగా పోకుడుక రత్నాకర్ రెడ్డి నీ చెల్లెని మరచుండక నా తల్లి చెప్పింది నా తల్లి చెప్పాక నా తల్లి ప్రారంభమైంది అవో తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం కన్న కొడుకు చెల్లెని మరచుంటలేడు ఆ పాపకారం ఉండి ఏమనుకున్నది అడవి లోపల బలరాముడు బాగి ఉన్నది బాగి లోపల ఈ పోరిని వారేసేస్తే ఈ పోరి చచ్చిపోతే పీడవార్తలు కోడిగుతుంది అని ఆడి బిడ్డను పొత్తి బట్టలు పట్టుకోని పాపకారం ఉండని ఇలవాతి అవ బాయి వేడి నచ్చింది పోయి బాయి వేడి కట్టిన బాబాగారు నీలమ్మ ఏమనుకున్నదమ్మా ఈ బాయి వేసినట్టు అయితే ఈడ వస్తుంది కోడి ఉత్తది ఈడ వస్తుంది కోడి ఉత్తది అయ్యో దేవరాజు అన్నా అయ్యో దేవరాజు అన్నా ఈ బాయి వేసినట్టు అయితే ఈ భజనం నా మీద రాదే అమ్మా ఎవరి పాడబడి నా భర్త చూడొస్తాండ ఎవరు ఉండక ముందు కూరు బయట ఎడుమోటలో